జీవితాలతో చెలగట మారుతున్న బీసీ వెల్ఫేర్ డీడీని వెంటనే సస్పెండ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అధికారం చెలాయిస్తున్న బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బు కొరటిపై మంత్రి సవితమ్మ తగిన విచారణ తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డు తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆరోపించారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు రాత్రి 11 గంటల వరకు ఎందుకు పనిచేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారు. వైఆర్ భవలు ర్యాంప్ పై హోయలోల్కించారు. క్యాట్ వాక్ ఆహుతులను కనువిందు చేశారు. మిస్ యూనివర్స్ తెలంగాణ ఏపీ కర్ణాటక స్టేట్ 1 ఆడిషన్ ఫినాలే పోటీలు శ్రీనగర్ కాలనీలో నిర్వహించారు. మిస్ యూనివర్స్ తెలంగాణగా నిహారికాసు తర్వాత 2 స్థానాలు అంజనా విజయ్ ఎంపికయ్యారు. 3 రాష్ట్రాల నుంచి 96 మంది పోటీలో పాల్గొనగా చివరి రౌండ్ లో ప్రతి రాష్ట్రం నుంచి 7 గురు చొప్పున 21 మంది నిలిచారు. జిల్లాధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, విధుల్లో సమయపాలన పాటించాలని నల్గొండ కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పరిపాలన పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో కాజువేలపైకి వరద నీరు చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నేడు జరగాల్సిన గ్రీవెన్స్ ను కలెక్టర్ రద్దు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 45 లంక గ్రామాలపై వరద ప్రభావం చూపుతోంది. వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిరేని వర్షాలకు భద్రాచలం గోదావరి నీటి మట్టం నేడు 47 అడుగుల వద్దకు చేరుకుంది. 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ప్రభుత్వ అధికారులు జారీ చేశారు. 48 అడుగులకు 7వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు ఎగువ రాష్ట్రాలను కుదిపేస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లి గోదావరిలోకి అధికంగా నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల ప్రకారం అసాంఘిక కార్యకలాపాలు కడ్డగా మారుతున్న అన్ని స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడిలో 17 మందిని అరెస్ట్ చేశారు. నగరంలో ఎక్కడైనా ఇలాంటి అనైతిక కార్యక్రమాలు జరిగితే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. రేమండ్ నగర్ బస్తీలో గంజా బ్యాచ్ మందు బ్యాచ్ తో రాత్రిపూట ఇబ్బందులు పడుతున్నామని, రక్షణ లేకుండా పోతోందని అక్కడ ప్రజలు తెలిపారు. మదనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఇళ్ల ముందు అరుగులపై కూర్చొని గంజా మద్యం సేవిస్తూ మహిళలపై దుర్భాషలాడుతున్నారు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కేకలేస్తూ కొట్లాడుకుంటున్నారు. మాకు ప్రాణభయంగా ఉందని ప్రజలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తా వద్ద టచ్ మొబైల్ షాప్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఐఫోన్లు ఇతర ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన ఫోన్ల విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని షాప్ యజమాని చిరంజీవి తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భువనగిరి పట్టణ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లా విష్ణుపురి కాలనీలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు హుండిని దొంగిలించారు. హుండిని దొంగిలిస్తున్న వీడియో ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. గుర్తు తెలియని యువకుడు ప్రహరీ గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించి హుండీ డబ్బులు కొల్లగొట్టేందుకు యత్నించాడు. తాళం తీలక ఏకంగా హుండీనే ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.